नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఉదయం దాకా ఈ భారీ వర్షం వల్ల కొన్ని ప్లేసెస్లో లో లైయింగ్ ఏరియా స్పెషలీ అక్కడ ఉన్న జనాల్ని మనము వేరే ఏరియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ కూడా చాలా అది ప్రాబ్లం అయింది. మన విజయవాడ హైవే ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు పోస్ట్ అది హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ ఇప్పుడు ట్రాఫిక్ అది ఫ్రీగా ఉంది. అటు మధ్యాహ్నం దాకా అది ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ వరంగల్ రూట్లో కూడా నల్ల చెరువు అక్కడ నీళ్ళు వల్ల కాబట్టి మనము ట్రాఫిక్ అక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. అది రేపు ఇక్కడ ఈరోజు ఇక్కడ మన చెట్కేసర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఒక కల్వర్ట్ అది సడన్గా అది వాషౌట్ అయింది. పార్ట్ దానివల్ల ఈ పాత రోడ్ ఏముంది అది గట్టేసట్టు వరంగల్ రూట్ కనెక్ట్ అయింది. ఆ రూట్ ఇప్పుడు అది బంద్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అది కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. సో మనకు ఉన్న సమాచారం ప్రకారంగా మళ్ళా ఈరోజు రేపు 16 దాకా ఈ వర్షాలు ఉండొచ్చు అని మా కమిషనరేట్ తరఫున ప్రజలకి విజ్ఞప్తి. దయచేసి ఈ సేఫ్ ఏరియాలో ఉండాలి. ఎక్కడెక్కడ అది ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, ముందుకుపోతున్నారు, అలాంటి ప్లేసెస్లో రాత్రి మీరు పడుకోవద్దు స్పెషలీ. తర్వాత ఎక్కడ కూడా ఈ కలువట్లో నీళ్ళు ఉన్నప్పుడు నడిపి కానీ వెహికల్లో కానీ అలాంటి యాక్షన్ అది ఈ వద్దు. అది ఈ మనము మన జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న కొన్ని చోట్ల ప్రజలు చెప్పినప్పుడు కూడా మాట వినలేదు, వాళ్ళు వెళ్ళారు. నేను భువనగిరిలో జరిగింది. సో ఒక అబ్బాయికి మన వాళ్ళు సేవ్ చేశారు, ఒక ఇంకో వాషౌట్ అయినా. సో అలాంటి సంఘటన నిన్న జరిగినాయి. కాబట్టి ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్య పక్క తీసుకోవాలా. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే దయచేసి డయల్100కి మీరు ఫోన్ చేయండి. 7 to 8 minutes మా సిబ్బంది వచ్చి మీ సమస్య ఏమున్నాయి అది పరిష్కరణ చేస్తారు. థ్యాంక్ యూ.